హాయ్ కర్నూల్. ఒకసారి మన సినిమా ఎక్కడెక్కడ ఆడిందో మొత్తం అందరికి హాయ్ చెప్పేద్దామా? ఇక్కడ నుంచి అందరికి హాయ్ చెప్దాం. హాయ్ ఆంధ్రప్రదేశ్, హాయ్ తెలంగాణ, హాయ్ ఇండియా. మన సినిమా కార్తికేయ, మన సినిమా, మన తెలుగు సినిమా. మన తెలుగు సినిమా అంటే ఏంటి? సినిమా అన్నది మన వాల్యూ ఏంటో ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ అందరికీ తెలుసు. బాహుబలి సినిమాతో అందరికీ తెలుసు. ప్రభాస్ భాయ్ రాజమౌళి గారు తీసుకెళ్లిన విషయం మనకు తెలుసు. పుష్ప, అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు మన తెలుగు సినిమా ఏంటో అక్కడ తీసుకెళ్లి పెట్టారు. అలాగే రీసెంట్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్లో మన తారకన్న, మన రామ్ చరణ్ భాయ్, వాళ్ళు తీసుకెళ్ళి మన తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. మన సినిమా హిందీలో డబ్ అవుతుంటే నాకు భయం వేసింది. మీకు కూడా భయం వేసింది కదా, ఏంటి నిఖిల్ ఏంటి, కార్తికేయ 2 ఏంటి, హిందీ ఏంటి అనుకున్నారు కదా? నిజం చెప్పండి. నేను అనుకున్నాను, కానీ రిలీజ్ చేసిన దగ్గర నుంచి నేను ఇప్పుడే చెప్పిన మహానుభావులు ఎవరైతే మన తెలుగు సినిమాని తీసుకెళ్లారో ఆ రూట్లో వెళ్ళాం. ఈరోజు మన సినిమా, ఇంతకుముందు మన హిందీ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు 1200 స్క్రీన్స్లో ఆల్ అక్రాస్ ఇండియా ఆడుతుంది హిందీలో. సో ఏ సినిమా ఆడుతుంది? కార్తికేయ 2 కాదు, మన మన తెలుగు సినిమా ఆడుతుంది. సో ఇది చాలా మనం గర్వపడాల్సిన మూమెంట్ ఇది, ఎందుకంటే వీఆర్ రిప్రజెంటింగ్ తెలుగు సినిమా. సో చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా తీసిన సినిమా ఇది. అండ్ ఈరోజు నాకు చాలా చాలా రిలీఫ్గా ఉంది. అండ్ మీ అందరినీ చూస్తుంటే మీ అందరికి వచ్చి హగ్ ఇవ్వాలని ఉంది. హగ్ ఇచ్చేనా వచ్చి?